नमस्ते वेलकम टू हेल्थ जोन इवाल्टी हेल्थ जोन कार्यक्रम में मन मोकाल नोप्पुल गुरिंची मात्लाडुकोबोतुन्नाम जनरल गा वयसु पैबड़िन वारिलो मनं एक्कुवगा मोकाल नोप्पुलु चूस्तू उंटां कानी प्रस्तुत परिस्थितुल्लो 30-40 एळ्ळल्लो कूडा मनं ई मोकाल नोप्पुलु चूस्तू उन्नां दीनिकि कारणं एदैना उंडोच्चु कानी ई मोकाल नोप्पुलकि मरि परिष्कारं एमिटि सर्जरी खच्चितंगा चेयाल्सिंदेना मरि मुंदुगा गुर्तिंचडं एला ఇలాంటి విషయాల గురించి పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ డి పల్లవి గారు హాల్సియన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ డైరెక్టర్ అండ్ ఫౌండర్ వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే లైవ్కి ఎవరైనా కాల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి లైవ్ నెంబర్స్కి కాల్ చేయొచ్చు మరి మీరు ఎవరైనా సరే మోకాల నొప్పులతో బాధపడుతున్నట్లయితే సర్జరీ లేకుండా ఒక చిన్న ఇంజెక్షన్ ద్వారా అది కూడా మన శరీరంలోని రక్తాన్ని తీసుకొని అదే ఇంజెక్షన్ రూపంలో మనకి ఇంజెక్షన్ ఇచ్చి సో 2 అవర్స్లో ఈ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది ఇది పూర్తిగా ఎకనామిక్ మరి దీనికోసం వివరణ విషయాలు తెలుసుకోవాలనుకున్నా నేరుగా సంప్రదించాలనుకుంటున్నా సరే కూకట్పల్లి ఉన్నటువంటి హాల్సియన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ని మీరు విజిట్ చేయొచ్చు నమస్కారం డాక్టర్ గారు నమస్తే అండి సో అయితే హాల్సియన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ అంటే ఏమిటి ఇక్కడ అసలు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఏ ఏ సమస్యలకు మీరు ట్రీట్మెంట్ ఇస్తారు ఇప్పుడు మనం ఉదయం లేసిన దగ్గర నుంచి మనకి నడక కానీ పరిగెత్తడం కానీ ఏం చేయాలన్నా సరే మోకాలు బాగా పని చేయాలి అట్లాంటి మోకాలకి నొప్పిగాన వస్తే మన దినచర్య అసలు రోజువారీ పనులన్నీ కూడా ఆగిపోతాయి ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఇప్పటివరకు ఏంటంటే నొప్పులు వచ్చినప్పుడు బాగా తీవ్రంగా నొప్పులు ఉంటే ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు లేదంటే రోజు మెడికల్ షాప్లో మందులు తీసుకొని వేసుకుంటూ ఉంటారు తెలియక పేషెంట్లకి అంటే ఇలా మెడికల్ షాప్లో మందులు తెచ్చి వాడుతూ ఉంటే తర్వాత కిడ్నీ డ్యామేజ్ లివర్ డ్యామేజ్ అలాంటివి జరిగే ప్రమాదం ఉంటుందన్నమాట ఈ మందులకి ఆపరేషన్కి మధ్యలో ఏమన్నా ఉందా అసలు అని అంటే అది మనం హాల్సియన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో చేస్తామండి ఇక్కడ ఏంటంటే పెద్ద వయసులో వాళ్ళకి అంటే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు కానీ వాళ్ళకి ఏంటంటే కొంతమంది ఆపరేషన్ అంటే ఫిట్నెస్ లేని వాళ్ళు ఉంటారు అంటే అనిస్థీషియా పడకపోవడం లాంటిది లేకపోతే గుండె ప్రాబ్లం ఇంకా కిడ్నీ ప్రాబ్లం అలా రకరకాల ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉన్న వాళ్ళకి ఇంకా ఎవరైనా సరే ఇప్పట్లో ఆపరేషన్ వద్దు అని అనుకుంటున్న వాళ్ళకి లేదంటే వెరీ యంగ్ పేషెంట్స్ ఉంటారు అంటే 20స్లో 30స్లో వాళ్ళకు కూడా మోకాలలో వివిధ రకాల కారణాల వల్ల నొప్పులు అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట ఇటువంటి వారికి ఆపరేషన్ లేకుండా ఇంజెక్షన్స్తో ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది మనము హాల్సియన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో చేస్తామండి ఓకే సో వాటి గురించి మనం మాట్లాడుకునే ముందుగా కూడా మీరే అన్నారు 20లో 30 ఏజ్ టైంలో కూడా చాలామందికి మోకాల్లో నొప్పులు వస్తున్నాయని అంటే ఒకప్పుడు 60-70లో చూసేది ఇప్పుడు 20-30-40లో మనం ఎందుకు చూస్తున్నాం ఇంతలా మోకాల నొప్పులు పెరిగిపోవడానికి కారణం ఏమిటి ఇప్పుడు 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళలో మోకాల నొప్పి వచ్చింది అంటే మోస్ట్ ప్రాబబ్లీ దాని కారణం ఏమై ఉంటుందంటే అరుగుదల అండి ఇప్పుడు వయసు ఎలా పైబడుతూ ఉంటుంది అంటే 30 సంవత్సరాలు దాటిన తర్వాత 40లోకి వెళ్తాం 40లోంచి 50లోకి వెళ్తాము అలాగే మన మోకాలు కూడా అరిగిపోతూ ఉంటుందన్నమాట అరుగుదలలో కూడా స్టేజెస్ ఉంటాయి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని 4 స్టేజ్లు ఉంటాయండి ఈ మోకాల నొప్పుల అరుగుదల వల్ల వచ్చినవైతే ఒకటే ఓవర్ నైట్లో రావండి ఈ నొప్పులు అనేవి గ్రాడ్యువల్గా కొన్ని సంవత్సరాల పాటు అరుగుదల జరుగుతూ ఉంటుంది నొప్పులు కూడా క్రమేపీ పెరుగుతూ ఉంటాయన్నమాట అదే యంగ్ పేషెంట్స్లో అంటే 20 సంవత్సరాలు కానీ 30 సంవత్సరాలు కానీ నొప్పులు వచ్చాయి అంటే వాళ్ళకి అరుగుదల కారణం అయి ఉండకపోవచ్చు మోకాలలో వివిధ రకాల స్ట్రక్చర్స్ ఉంటాయండి మెనిస్కాయ్ అని లిగమెంట్స్ అని బర్సా అని ఇంకా నీటి బుడుగులు ఉంటాయన్నమాట బేకర్ సిస్ట్ అని అలా డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట సపోజ్ ఎవరైనా స్పోర్ట్స్ ఆడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు సడన్ ట్విస్టింగ్ మూమెంట్స్ చేయడం వల్ల వాళ్ళకి మెనిస్కాయ్ ఇంకా లిగమెంట్స్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుందన్నమాట అంటే వాటిలో చిరుగులు ఏర్పడవచ్చు అలాంటి నొప్పులు ఒక్కటేసారి డెవలప్ అవుతాయి అన్నమాట అంటే ఒక షార్ట్ హిస్టరీ ఈ పలానా గేమ్ ఆడుతుంటేనో లేకపోతే ఒక యాక్సిడెంట్ అయింది పడిపోయాము అలాంటప్పుడు నొప్పులు మొదలవుతూ ఉంటాయి సడన్గా ఓకే సో యంగ్ పేషెంట్స్లో మోకాళ్ళ నొప్పులకి కారణాలు వేరు ఎల్డర్లీ పేషెంట్స్లో అంటే వయసు పైబడిన వాళ్ళలో మోకాళ్ళ నొప్పులకి కారణాలు వేరు అన్నమాట ఇలా మోకాళ్ళ నొప్పికి గల కారణాన్ని ఫస్ట్ మనం తెలుసుకుంటే ట్రీట్మెంట్ అనేది చాలా బాగా ఇవ్వచ్చండి ఓకే
డాక్టర్ గారు జనరల్ గా చూసుకుంటే మగవారితో పోలిస్తే గనక ఆడవారిలోనే ఎక్కువగా మనం ఈ మోకాల నొప్పులు అనేది చూస్తూ ఉంటాం ఎందుకంటారు ఆడవాళ్ళలో ఒక 60 ఇయర్స్ అబౌ పేషెంట్స్ ని తీసుకున్నాం అనుకోండి ఆడవాళ్ళని మగవాళ్ళని గాన కంపేర్ చేస్తే ఆడవాళ్ళు ఈ మోకాల నొప్పులతో సఫర్ అయ్యేది ఎక్కువ మంది ఉంటారండి మగవాళ్ళకన్నా కూడా అంటే ఆడవాళ్ళలో హార్మోన్స్ ప్రభావం వల్ల కానీ డెలివరీ అయిన తర్వాత ఒకటేసారి ఒళ్ళు వచ్చేస్తుందన్నమాట ఒబేసిటీ వస్తుంటుంది అది కానీ ఇంకా లిగమెంట్స్ అనేవి ఆడవాళ్ళలో లాక్స్గా ఉంటాయండి ఇంకా పెల్విస్ కూడా చాలా వైడ్గా ఉంటుందన్నమాట ఈ కారణాలన్నిటి ప్రభావం వల్ల కూడా మనకి ఆడవాళ్ళలో ఈ మోకాల నొప్పులు అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం అయితే డాక్టర్ గారు ఈ మోకాల నొప్పులు మనకి అరుగుదల స్టార్ట్ అయ్యింది అని తెలియజేసే సింప్టమ్స్ ఏమైనా ముందుగా వస్తాయంటారు ఉంటుందండి ఇప్పుడు మన బాడీ మనలో ఏదన్నా తేడాగా ఉంది అంటే ఫస్ట్ ఒక సిగ్నల్ పంపిస్తుంది అన్నమాట అది ఏంటి అంటే నొప్పి నొప్పి ద్వారా సిగ్నల్ పంపిస్తుంది పలానా ఏరియాలో మనకి డ్యామేజ్ ఉంది అనేది మన బాడీ అలర్ట్ చేస్తూ ఉంటుంది మనం ఏం చేస్తూ ఉంటాము ఆ నొప్పికి గల కారణాన్ని డయాగ్నోస్ చేయకుండా ఇమీడియట్గా నాకు నొప్పి తగ్గిపోవాలి నేను నా పనులు చేసుకోవాలంటే నొప్పి ఉంటే నాకు నా పనులు చేసుకోవడానికి అవ్వదు అని అనుకుని ఏదన్నా ఒక పెయిన్ కిల్లర్ అనేది వేసుకుంటూ ఉంటాము దాంతో ఏంటంటే మన బాడీ మనకి పంపించే సిగ్నల్ని మనం స్టాప్ చేసేస్తున్నాం అన్నమాట సో నొప్పి వచ్చిన వెంటనే ఫస్ట్ ఒక డాక్టర్ని కలవాలండి అప్పుడు ఆ ప్రాబ్లం ఏంటనేది డయాగ్నోస్ చేయొచ్చు ఈ నొప్పి ఒక సింప్టమ్ అండి అది కాకుండా ఎర్రగా అవడము వాపు రావడము ఇంకా లేటర్ స్టేజెస్లో మోకాళ్ళలో సౌండ్స్ లాంటివి రావడము ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి ఓకే డాక్టర్ గారు మరి ఈ మోకాళ్ళ నొప్పులకి హాల్సియాన్లో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది ఇప్పుడు ఈ మోకాళ్ళ నొప్పులని ఫస్ట్ మనం డయాగ్నోస్ చేస్తామండి కారణం ఏంటి అనేది ఈ కారణం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నొప్పి తీవ్రతని బట్టి మనము బాగా నొప్పిగా ఉన్నదనుకోండి వాళ్ళకి కూల్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఆఫ్ జెనికులర్ నర్వ్స్ అని ఒక ప్రొసీజర్ ఉంటుందండి అంటే సింపుల్గా అర్థం కావాలంటే అదొక లేజర్ ట్రీట్మెంట్ లాంటిది మోకాళ్ళకి ఏవైతే నరాలు సప్లై చేస్తూ ఉంటాయో సెన్సరీ నర్వ్స్ ఆ నర్వ్స్కి ఈ కూల్ ఆర్ఎఫ్ అబ్లేషన్ మెషిన్ ద్వారా ట్రీట్మెంట్ అనేది ఇస్తామండి ఈ ప్రొసీజర్ అయిన తర్వాత ఒక 2 నుంచి 3 వారాల లోపల పేషెంట్కి చాలా మటుకు నొప్పి అనేది తగ్గడం జరుగుతుందండి నెక్స్ట్ ఇప్పుడు నొప్పిని మనం అడ్రస్ చేసాం తర్వాత ఏం చేయాలి ఆ జరిగిన డ్యామేజ్ని ఎలా మనము హీలింగ్ అనేది చేయాలి అలా హీల్ చేయడానికి మనము డిఫరెంట్ డిఫరెంట్ ఇంజెక్షన్స్ ఉంటాయండి మోస్ట్లీ వాడేది పిఆర్పి ట్రీట్మెంట్ అన్నమాట మనం హాల్సియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో హెచ్డిపిఆర్పి వాడతామండి ఈ పిఆర్పి అనేది పేషెంట్ యొక్క సొంత రక్తం నుంచి ప్లేట్లెట్స్ని వేరు చేసి ఇస్తామన్నమాట ఈ పిఆర్పిలో ఏంటంటే రీజనరేటివ్ కెపాసిటీ ఉంటుందండి అంటే పునరుత్పత్తి చేసే శక్తి ఉంటుందన్నమాట అది కార్టిలేజ్ కానివ్వండి లిగమెంట్స్ కానివ్వండి మెనిస్కై కానివ్వండి వీటన్నిటికీ కూడా డ్యామేజ్ ఉన్న చోట మనం ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ ఇచ్చినట్లయితే అక్కడ రీజనరేట్ అయ్యి అంటే రీజనరేట్ అంటే ఇవాళ ఇంజెక్షన్ ఇచ్చేస్తే రేపటికి రీజనరేట్ అవ్వదండి న్యాచురల్ ప్రాసెస్ ఆల్ ద టైమ్ టేక్స్ టైమ్ అన్నమాట ఆల్వేస్ సో అంటే మనం ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత నుంచి ఒక 3 నుంచి 4 నెలలు టైం పడుతుంది ఇది రీజనరేట్ అవ్వడానికి సో మన నొప్పులు కూడా గ్రాడ్యువల్లీ తగ్గుతూ వస్తాయండి ఓకే డాక్టర్ గారు అయితే ఈ పిఆర్పి అంటే ఏంటి ఇది ఏ విధంగా చేస్తారు పూర్తి ప్రాసెస్ చెప్తారా తప్పకుండా అండి పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అండి అంటే మన బ్లడ్లో ప్లేట్లెట్స్ అని పిలువబడే రక్త కణాలు ఉంటాయన్నమాట ఈ రక్త కణాలలో ఏంటంటే ఆల్ఫా గ్రాన్యూల్స్ అని ఉంటాయి ఆ ఆల్ఫా గ్రాన్యూల్స్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏం చేస్తాయి మనకి ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో అక్కడికి వెళ్ళి అక్కడ రీజనరేట్ అయ్యేలాగా చేస్తాయి అన్నమాట సో మనం ఇదే ప్రిన్సిపల్ని తీసుకుని పేషెంట్ యొక్క సొంత రక్తం తీసుకుంటామండి అంటే ఒక 15 to 20 ml ఆఫ్ పేషెంట్ బ్లడ్ తీసుకుని అంటే చేతి ద్వారానే తీసుకుంటామన్నమాట దానిని ఒక స్పెషల్ ట్యూబ్లో వేస్తామండి ఆ స్పెషల్ ట్యూబ్ని సెంట్రిఫ్యూజ్ అని పిలువబడే మెషిన్లో పెడతామన్నమాట ఆ సెంట్రిఫ్యూజ్ మెషిన్ ఏం చేస్తుంది అంటే ఒక 3,000-3,800 రివల్యూషన్స్ పర్ మినిట్ అని తిరుగుతూ ఉంటుందన్నమాట అలా తిరుగుతూ ఉన్నప్పుడు మన రక్తంలో ఉన్నటువంటి డిఫరెంట్ కాంపోనెంట్స్ వేరవుతాయి అన్నమాట ఆర్బీసీ డబ్ల్యూబీసీ ప్లేట్లెట్స్ అని పిలువబడే కణాలు వేరవుతాయి
దాంట్లో మనం ప్లేట్లెట్స్ ని జాగ్రత్తగా మళ్ళీ సిరంజ్ లోకి తీసుకుని అప్పటికప్పుడు పేషెంట్ కి ఇంజెక్షన్ ద్వారా ఇస్తామండి. ఇది వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. పేషెంట్ వచ్చిన దగ్గర నుంచి ఒక 1 అవర్ లో ప్రొసీజర్ అయిపోతుంది. తర్వాత ఒక హాఫ్ an అవర్ లో డిశ్చార్జ్ చేసేయొచ్చు. ఓకే డాక్టర్ గారు, ఒక కాలర్ ఉన్నారండి, మాట్లాడతాం వారితో. హలో హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఓకేనండి. డాక్టర్ పల్లవి గారు ఉన్నారండి, మీకున్న ప్రాబ్లం ఏంటో చెప్పండి. టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించేసి మీ ప్రాబ్లం చెప్పండి. హలో ఎన్ని సంవత్సరాల నుంచి అండి మీకు ఇబ్బంది? హలో, నేను 69 ఏళ్ళు మేడం. ఏంటండి? హలో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ సమస్యతో బాధపడుతున్నారు చెప్పండి. ఓకే ఓకే, 69 సంవత్సరాలు ఉన్నాయి అంటున్నారా? ఓకే, ఇంత ఈ వయసులో అరుగుదలకి మోకాల నొప్పులకి కారణం అరుగుదలే ఉంటుందండి. అంటే ఈ అరుగుదలలో కూడా గ్రేడ్స్ ఉంటాయి, మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా. మిమ్మల్ని ఫస్ట్ మీరు హాల్సియోన్కి వచ్చినప్పుడు మీకు ఎక్స్రే అబ్జర్వ్ చేసి, ఎక్స్రే చూసి, ఇంకా మనం అక్కడ హై రెసల్యూషన్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తామండి. ఈ స్కాన్ చేసినప్పుడు మీకు ఎంతవరకు గుజ్జు అరిగిపోయింది అనేది మనకు ఒక అవగాహన వస్తుంది. ఒకవేళ గుజ్జు అరిగిపోవడమేనా ప్రాబ్లం, లేక ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది కూడా మనము ఐడెంటిఫై చేస్తామండి. అలా ఐడెంటిఫై చేసిన తర్వాత మీరు గాన నాన్ సర్జికల్ ట్రీట్మెంట్కి ఫిట్ అవుతారు అని మనం డిసైడ్ చేస్తే మీకు ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది పర్సనలైజ్ చేస్తామండి. సో డాక్టర్ గారు, అలాగే చాలా వరకు మనం చూస్తున్నాం ఈ పిఆర్పి ట్రీట్మెంట్ గురించి మీరు చెప్పారు. అయితే పిఆర్పి ట్రీట్మెంట్ గురించి ఇంకా మాట్లాడుకునే ముందు 20s, 30s, 40s కూడా ఈ మోకాల నొప్పులు అనేవి వస్తున్నాయి. ఒక 60, 70 వచ్చాయంటే మాకు వయసు అయిపోతుంది కాబట్టి కామన్ అనుకోవచ్చు, కానీ ఈ ఎర్లీ ఏజ్లో వస్తుంది కాబట్టి ఇది మా మోకాల అరుగుదల అని ఏ విధంగా గుర్తించాలి అసలు? సి, ఇప్పుడు 30s మనకి మోకాల నొప్పి వచ్చిందనుకోండి, అది చాలా ప్రాబ్లమాటిక్. ఎందుకంటే 30s, 40s ఒక దగ్గర కూర్చోలేము కదా, మన ఎవ్రీడే వర్క్ అనేదే చాలా ఉంటుంది, తిరిగేది చాలా ఉంటుంది. సో మీకు ఒకవేళ అసలు నాకు మోకాల అరుగుదల ఉందా లేదా అని కనుక్కోవాలని అనుకుంటున్నారు అనుకోండి, ఈ మధ్యకాలంలో అందరూ హెల్త్ చెకప్స్ అనేవి చేయించుకుంటున్నారు, అలాగే మోకాలకు కూడా చెకప్ చేయించుకోవాలండి. అంటే ఒక స్టాండింగ్ ఎక్స్రే నీ జాయింట్ తీసుకోవాలన్నమాట, నుంచోబెట్టి మోకాలకి ఎక్స్రే ముందు వైపు నుంచి సైడ్ నుంచి తీయించుకోవాలండి. ఇలా ఎక్స్రే గన తీయించుకుంటే అసలు మనకి అరుగుదల ఉందా లేదా, ఆ బోన్స్ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది అనేది ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. ఒకవేళ ఇలా మనకి అర్లీగా తెలిసిందనుకోండి, అంటే గ్రేడ్ 2, గ్రేడ్ 3 మన మోకాల అరుగుదల స్టార్ట్ అయింది అని తెలిస్తే, దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ తీసుకుని జాగ్రత్తలు అనేవి పాటిస్తూ ఉంటే ఇంకా అరుగుదల ఎక్కువ అవ్వకుండా కాపాడుకోవచ్చు అన్నమాట. ఓకే, అంటే మనం ఎర్లీగా గుర్తించవచ్చు. కానీ చాలా వరకు మోకాళ్ళకి మాకు ఇప్పుడు ఎందుకు అంత అవసరం లేదు అనుకుంటారు, కానీ చూపించుకుంటే మంచిదే. అవునండి, చాలా మంచిది డాక్టర్ గారు. అలాగే ఈ పిఆర్పి ట్రీట్మెంట్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారా? పిఆర్పి అనేది పేషెంట్ యొక్క సొంత రక్తం నుంచి తయారు చేస్తామండి. ఆ తయారు చేయడం అంటే సొంత రక్తం నుంచే సెంట్రిఫ్యూజ్ చేసి ప్లేట్లెట్స్ని మాత్రమే వేరు చేస్తాము. ఈ ప్రొసీజర్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఇప్పుడు వ్యాక్సినేషన్ వేసుకునేటప్పుడు ఎలా అయితే ఒక చిన్న సూది ద్వారా వేసుకుంటామో, అలాగే ఈ మోకాలలో కూడా పిఆర్పి ఇంజెక్షన్ అనేది ఒక సూది ద్వారానే ఒక చిన్న పద్ధతి ఉంటుందండి. అది వెరీ సింపుల్ ఇంజెక్షన్ అన్నమాట. అలా ఇంజెక్షన్ ఇచ్చి స్కానింగ్ సాయంతో చూస్తూ ఎక్కడైతే అరుగుదల ఉందో, లేకపోతే ఎక్కడైతే డ్యామేజ్ ఉందో అక్కడ ఈ పిఆర్పిని వదిలేసి వచ్చేస్తామన్నమాట. సో ఈ పిఆర్పి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవండి. ఓకేనండి, ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సరేనండి, మీకున్న ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ పల్లవి గారు ఉన్నారు, చెప్పండి.
హలో చెప్పండి, వింటున్నాను. మోకాల నొప్పులు ఇప్పుడు పనిచేస్తుందండి? హెల్త్ కార్డ్ రీయంబర్స్మెంట్ ఉంటుందండి. చాలా వరకు చాలా కంపెనీస్ రీయంబర్స్మెంట్ అనేవి చేస్తాయి. ఇంకా హెల్త్ కార్డ్లో మీరు ఒకసారి వచ్చి కనిపిస్తే మీకు ఏ కార్డు ఉంది అనేది ఒకసారి చూసి అప్పుడు చెప్తామండి. ఓకే. కూకట్పల్లిలో ఉందండి హెల్స్టోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. ఒకసారి మీరు నేరుగా వెళ్ళి కలిసి మాట్లాడచ్చు. అలాగే డాక్టర్ గారు, పిఆర్పి ట్రీట్మెంట్ తీసుకున్నాక కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది, అవేంటి? సి, పిఆర్పి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మనము అసలు ఈ మోకాల నొప్పులు ఎందుకు వచ్చాయి అనేది ఐడెంటిఫై చేస్తామండి. ఐడెంటిఫై చేసి మళ్ళీ మళ్ళీ నొప్పులు రాకుండా ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీరు హాల్సియోన్కి వచ్చినప్పుడు డాక్టర్స్ అండ్ ఫిజియోథెరపిస్ట్ ఇవాల్యుయేట్ చేస్తారండి. ఇవాల్యుయేట్ చేసి కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తారన్నమాట. అండ్ బరువు ఎంత తగ్గాలి అనేది కూడా చెప్తారండి. ఇంకా కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. ఏంటి అవి అంటే, కింద కూర్చొని లేవడం ఫ్రీక్వెంట్గా చేయకూడదండి. అండ్ మెట్లు ఎక్కడం దిగడం అనేది కూడా చేయకూడదన్నమాట. ఇండియన్ టాయిలెట్ అనేది వాడకూడదు. ఈ జాగ్రత్తలు అన్నీ చేసుకుంటా ఉంటే మీకు మళ్ళీ మళ్ళీ నొప్పులు రాకుండా మీరు కాపాడుకుంటారండి మీ మోకాల్ని. డాక్టర్ గారు, అలాగే కొన్నిసార్లు చెప్తూ ఉంటారు పిఆర్పి ట్రీట్మెంట్ మాకు వర్కౌట్ అవ్వలేదు అని చెప్పి, ఇలా ఎందుకు జరుగుతుంది అసలు? సి, పిఆర్పి ట్రీట్మెంట్ ప్రతి ఒక్కరికి ఇచ్చేయగలమా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ సెలెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. బాగా అరిగిపోయి మోకాలు వంకర తిరిగిపోయి వచ్చిన పేషెంట్స్కి ఈ పేషెంట్కి నేను పిఆర్పి ట్రీట్మెంట్ చేసేస్తాను అంటే అది పనిచేయదండి. మనము ఏ పేషెంట్కి అయితే ఈ ట్రీట్మెంట్ వల్ల లాభపడతారు అనేది ఫస్ట్ డయాగ్నోస్ చేస్తామండి. పలానా పేషెంట్ ఈ ట్రీట్మెంట్కి ఫిట్ అవుతారు అంటేనే తీసుకుంటాము, లేకపోతే వాళ్ళని వాళ్ళకి తగినట్టుగా ఏ ట్రీట్మెంట్ అయితే బాగుంటుందో అది చేసుకోమని చెప్పి పంపిస్తామండి. అలా పేషెంట్ సెలెక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ డయాగ్నోసిస్ అండి. అసలు ఈ మోకాల నొప్పి ఎందుకు వస్తుంది అనేది డయాగ్నోస్ చేయాలి. మన దగ్గర రేడియాలజిస్ట్ డాక్టర్ గారే డయాగ్నోస్ చేస్తారండి. సో ఈ కరెక్ట్ డయాగ్నోసిస్ చేస్తే మన ట్రీట్మెంట్ తర్వాత మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ ఈ పిఆర్పి తయారు చేసే విధానం అండి. మన దగ్గర రెఫ్రిజిరేటెడ్ సెంట్రిఫ్యూజ్ ఉంటుందన్నమాట. ఇలాంటి సెంట్రిఫ్యూజ్ ఉండడం వల్ల పిఆర్పి క్వాలిటీ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఎలా ఇంజెక్ట్ చేశాము పేషెంట్కి, ఇంజెక్షన్ కూడా బ్లైండ్గా చేసామనుకోండి అది ఎక్కడికన్నా వెళ్ళొచ్చు అనమాట. ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో అక్కడికి వెళ్లకుండా ఎక్కడికన్నా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే మనము ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు కూడా అల్ట్రాసౌండ్ స్కాన్ సాయంతో కానీ, లేకపోతే లైవ్ ఎక్స్రే ఉంటుందండి దాని సాయంతో కానీ ఇంజెక్షన్ అనేది కరెక్ట్గా ఎక్కడైతే డిపాజిట్ చేయాలో అక్కడ ఇస్తామండి. ఇదంతా మనము ట్రీట్మెంట్లో చేస్తాము. నెక్స్ట్ పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు మన దగ్గరకు వచ్చే పేషెంట్స్కి చాలా బాగా అర్థమయ్యేలాగా జాగ్రత్తలు చెప్తామండి. ఎందుకంటే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత దానిని ముందుకు నడిపించాల్సిన బాధ్యత పేషెంట్దండి. పేషెంట్ గాన ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ ఉంటే వాళ్ళకి నొప్పులు అనేవి మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటాయి. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. ఒక ట్రీట్మెంట్, పిఆర్పి ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే అందరి నుంచి ఉంటుందండి, డాక్టర్ ఉంటుంది, పేషెంట్ కూడా చేయవలసినవి ఉంటాయి. ఇవన్నీ చేస్తేనే ట్రీట్మెంట్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. ఓకే డాక్టర్, అలాగే కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం ఇలా ఉన్న వాళ్ళకి మనం ఈ ట్రీట్మెంట్ చేయొచ్చా? అదేవిధంగా షుగర్, బీపీ అని చెప్పి దీర్ఘకాలిక సమస్యలు కూడా ఉంటాయి, మరి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు ఈ షుగర్, బీపీ ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా పిఆర్పి ట్రీట్మెంట్ చాలా బాగా చేయొచ్చండి. హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఇంకా బ్రెయిన్ ప్రాబ్లం ఇట్లాంటి పేషెంట్స్ ఎవ్రీడే మన దగ్గర వస్తూనే ఉంటారండి. వాళ్ళందరూ ఏంటంటే ఆపరేషన్కి ఫిట్నెస్ లేని వాళ్ళు అన్నమాట. అలాంటి వాళ్ళందరూ కూడా హ్యాపీగా వచ్చి పిఆర్పి ట్రీట్మెంట్ చేసుకోవచ్చండి. ఇది ఓన్లీ ఇంజెక్షన్ ప్రొసీజర్ కాబట్టి ధైర్యంగా వచ్చి చేసుకోవచ్చు. దీనికి ఏమీ హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదండి. రోజుల తరబడి రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ట్రీట్మెంట్ అయిపోయిన వెంటనే 1 అవర్లో డిశ్చార్జ్ చేసేస్తాము. ఆ తర్వాత పేషెంట్ వాళ్ళ రోజువారీ పనులు చేసుకుంటా ఉండొచ్చండి. ఓకేనండి. డాక్టర్ గారు, ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అమ్మా. అయితే నాకు 1 ఇయర్ క్రితము బ్లడ్ తక్కువైంది బాగా. ఓకే. 3 గ్రాములు ఉన్నది అని డాక్టర్ చెప్పిండు. ఇక్కడ కరీంనగర్ లో చూపిస్తున్నా. ఓకే. అయితే ఇమీడియట్లీ బ్లడ్ ఎక్కింది అన్నాడు. బ్లడ్ ఎక్కించినాక కొన్ని ఇంకా బ్లడ్ కొంచెం క్యూర్ అయినాక మోకాళ్ళ నొప్పి తక్కువైంది.
కానీ ఒక కాలు పెద్ద నేలు బొట్టమ నేలు కాలు నుంచి కొంచెం లాగుతా ఉంది మడి మీద పై పాదం. ఓకే, తిమ్మిరిగా ఉంటుందమ్మా? తిమ్మిరిగా ఏముండట్లేదండి, ఓన్లీ కాళ్ళే లాగుతున్నది ఒక పక్క. ఓకే ఓకే, అంటే మీరు చెప్పేది ఏంటంటే జనరల్గా అంటే వైటమిన్ డెఫిషియన్సీస్ కానీ ఐరన్ డెఫిషియన్సీస్ అప్పుడు కానీ ఇలా రకరకాల నొప్పులు అనేవి వస్తూ ఉంటాయండి. అందుకే మనము డెఫిషియన్సీస్ని ఫస్ట్ కరెక్షన్ చేసుకోవాలన్నమాట. అంటే సపోజ్ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందనుకోండి, వైటమిన్ డి డెఫిషియన్సీ ఇప్పుడు అందరిలోనూ చూస్తున్నామమ్మ. సో ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ గాన కరెక్ట్ చేసుకున్నట్లయితే ఈ మజిల్ పెయిన్ కానీ బోన్ పెయిన్స్ కానీ చాలా వరకు తక్కువ అవుతూ ఉంటాయండి. అలాగే వైటమిన్ బి12 కానీ ఇంకా ఏ రకమైన వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నా సరే, మీరు హిమోగ్లోబిన్ తక్కువ ఉందని అన్నారు, దానివల్ల కూడా అప్పుడప్పుడు మసిల్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. మీరు ఒక జనరల్ ఫిజిషియన్ని గాన కలిసినట్లయితే మీకు ఏం ప్రాబ్లం ఉంది, ఏమేమి డెఫిషియన్సీస్ ఉన్నాయి అనేది రక్త పరీక్షల ద్వారా టెస్ట్ చేసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తారండి. ఓకే పల్లవి గారు, అలాగే ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది మనం మోకాళ్ళ గురించే కాకుండా ఇంకా ఏమైనా సమస్యలకు వాడచ్చంట? పిఆర్పి అనేది పేషెంట్ యొక్క సొంత రక్తం నుంచి ప్లేట్లెట్స్ని వేరు చేసి అది ఎక్కడైతే ఇంజెక్షన్ ఇస్తామో అక్కడ హీలింగ్ ప్రాసెస్ అనేది కిక్ స్టార్ట్ అవుతుందండి. సో ఎనీ మస్కులోస్కెలిటల్ కండిషన్స్ అంటే అది షోల్డర్ పెయిన్ అన్నా కానివ్వండి, ఎల్బో పెయిన్, రిస్ట్ పెయిన్, లేకపోతే యాంకిల్ పెయిన్, ఎక్కడైనా సరే ఈ మసిల్స్ కానీ లిగమెంట్స్ కానీ టెండన్స్ కానీ ఎక్కడ చిరుగులున్నా సరే, ఇప్పుడు మనకి నీ జాయింట్లో ఏసీఎల్ పీసీఎల్ అనేది లిగమెంట్స్ ఉంటాయండి, లేకపోతే ఎంసీఎల్ ఎల్సీఎల్ అని కూడా లిగమెంట్స్ ఉంటాయి. ఈ స్పోర్ట్స్ ఇంజరీస్లో వాళ్ళకి చాలా కామన్గా ఆ లిగమెంట్స్లో చిరుగులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. అలాంటి పేషెంట్స్కి ఈ పిఆర్పి ట్రీట్మెంట్ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు వచ్చాయండి. అండ్ అగైన్ షోల్డర్లో కూడా రొటేటర్ కఫ్ అని పిలువబడే కవచం లాంటి కండరాలు ఉంటాయి అన్నమాట. ఆ కండరాల్లో కూడా సడన్గా మనం ఏదైనా బరువు ఎత్తినప్పుడు టేర్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి, టేర్ అంటే చిరుగు అన్నమాట. అట్లాంటి వాళ్ళకి గాన ఈ పిఆర్పి ట్రీట్మెంట్ చేస్తే అది చాలా బాగా హీల్ అవుతుందండి. సో ఈ ఇలాంటి వాటికి ట్రీట్మెంట్ చేసి మనం హాల్సియోన్లో చాలా మంచి సక్సెస్ రేట్ అనేది పొందామండి. ఓకే డాక్టర్ గారు, ఈ మోకాళ్ళ అరుగుదల కానివ్వండి, నొప్పులు కానీ ఎక్కువగా ఉన్న వారిలో వాళ్ళు ఖచ్చితంగా సర్జరీకి ఫిట్గా లేనప్పుడు మన హాల్సియోన్లో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, సక్సెస్ రేట్ ఎలా ఉంది? యా ఇలాంటి అంటే ఆపరేషన్కి ఫిట్నెస్ లేని వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా చేస్తామండి. వాళ్ళకి ఏంటంటే ఈ నొప్పులు తగ్గడానికి మనం ఏపీ తెలంగాణలో ఫర్ ద ఫస్ట్ టైం సెకండ్ జనరేషన్ కూల్ ఆర్ఎఫ్ మెషిన్ అనేది ఇంట్రడ్యూస్ చేశామండి. అంటే ఇంతకాలం వరకు ఏంటంటే కన్వెన్షనల్ ఆర్ఎఫ్ అంటే అది హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. సో అలాంటిది కాకుండా దాంట్లోనే అడ్వాన్స్డ్ కూల్ ఆర్ఎఫ్ మెషిన్ అనేది ఇంట్రడ్యూస్ చేశామండి. దీనిలో ఏంటంటే ఇది వన్ అండ్ ఓన్లీ ఎఫ్డిఏ అప్రూవ్డ్ మెషిన్ అన్నమాట. సో ఈ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు కన్వెన్షనల్తో కంపేర్ చేస్తే పేషెంట్కి ప్రొసీజర్ చేసే టైంలో చాలా కంఫర్ట్ ఉంటుందండి. కన్వెన్షనల్ ఆర్ఎఫ్ఏ ప్రొసీజర్ చేసినప్పుడు పేషెంట్కి కొంచెం నొప్పి అనేది ఉంటుంది, ఈ కూల్డ్ ఆర్ఎఫ్లో చేసేటప్పుడు అంతగా నొప్పి ఉండదు అన్నమాట. అండ్ రికవరీ టైం కూడా చాలా తొందరగా ఉంటుందండి. అండ్ ఈ ప్రొసీజర్ వల్ల లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట కంపేర్ టు కన్వెన్షనల్ ఆర్ఎఫ్. సో ఇదొకటి చేస్తామండి. అండ్ అగైన్ పిఆర్పిలో కూడా హెచ్డిపిఆర్పి చేస్తామండి. ఇది నార్మల్ పిఆర్పితో కంపేర్ చేస్తే దీనిలో గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. పేషెంట్కి పోస్ట్ ప్రొసీజర్ నొప్పి అనేది కూడా చాలా తక్కువ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ ఈ ట్రీట్మెంట్స్ వల్ల ఏంటంటే చాలా లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ వస్తాయండి. ఓకే, సో డాక్టర్ గారు, ఇవాల్టి హాల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కార్యక్రమం ద్వారా కూడా చాలామంది మోకాళ్ళ నొప్పులతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా సర్జరీయే చేసుకోవాలా, మాకు వేరే ఆప్షన్ లేదా అనే ఉన్న సందిగ్ధంలో మీరు చక్కని పరిష్కారం అనేది తీసుకొచ్చి చక్కగా కూడా మీరు ట్రీట్మెంట్ ఇస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూస్తున్నారు కదండి, సో మేడం గారు చెప్పినట్టు పిఆర్పి ట్రీట్మెంట్ అనేది ప్రజెంట్ అందుబాటులో ఉంది. ఇది మన ఓన్ బ్లడ్ని యూజ్ చేసి ఇంజెక్షన్ ద్వారా అయితే ఈ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. కాబట్టి మీరు ఎవరైనా లైవ్లో కాల్ కలవలేకపోయినా మీరు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నట్లయితే కనుక కూకట్పల్లిలో హాల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఉంది, ఒకసారి నేరుగా విజిట్ చేసి మీ యొక్క సమస్యకు పరిష్కారం పొందొచ్చు. ఇది ఇవాల్టి హాల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.